గల్లా అన్నారు కదా అక్కడికి వస్తా అన్నారు కదా సర్కిల్స్ పార్లమెంట్లో కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న సుజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన బడ్జెట్లో అన్యాయం గురించి ముఖ్యంగా చేయవలసిన సహాయం గురించి ఒక మంత్రి హోదాలో ఉండి ఆయన పార్లమెంట్లో రేజ్ చేసినప్పుడు దాన్ని పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి అడ్డుకోవటం చాలా శోచనీయం ఘోరం కూడాది. మామూలుగా ఒక మంత్రి హోదాలో ఉండి ఇంతవరకు పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ ఎవరు కూడా ప్రభుత్వం మీద అంత ఘాటుగా విమర్శించిన సంఘటనలు లేవు. దాన్ని మామూలుగా తీసుకుంటే గవర్నమెంట్ మంత్రిని డిస్మిస్ కూడా చేయొచ్చు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేలును దృష్టిలో పెట్టుకొని సుజనా చౌదరి గారు అంత ధైర్యమైన స్టెప్ తీసుకొని పార్లమెంట్లో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలు అంత చక్కగా గట్టిగా చెప్పినప్పుడు దాన్ని సపోర్ట్ చేయాల్సిన పార్లమెంట్ సభ్యులు దాన్ని అడ్డుకోవడం కోసం పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద ప్రయత్నం చేయడం అంటే చాలా ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక అవమానకరం. దీనికి ఆ ఎంపీతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యత వహించాలి, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే బడ్జెట్లో జరిగిన అన్యాయానికి ఈరోజు ఎంతో మదనపడుతూ బాధపడుతూ ఆందోళన చేస్తూ ఈరోజు బంద్ కూడా కాలిచ్చారు. బంద్ అంత స్వచ్ఛందంగా విజయవంతం అయ్యి ఎక్కడికక్కడ అన్ని అటు స్కూల్స్ కానీ లేకపోతే ఆర్టీసీ బస్సులు కానీ అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ అందరూ కూడా సహకరించి బంద్ను విజయవంతం చేసిన నేపథ్యంలో ప్రజల యొక్క మూడు మనోభావాలు ఎలా ఉన్నాయి మనకు అర్థమవుతా ఉంది. ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం మోడీ గారి ప్రాపకం పొందాలి, తన మీద ఉన్న కేసులు లేకపోతే ఇతర అవినీతి ఆరోపణల నుంచి బయటపడటం కోసం అని చెప్పి విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే విధంగా అలా పార్లమెంట్లో వ్యవహరించడం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకి అవమానకరం. దీనికి బేషరతుగా విజయసాయిరెడ్డి అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు కూడా క్షమాపణ చెప్పాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.